ఈ పదిహేను నిమిషాలు పదిహేను పదిహేను నిమిషాలు నిడివినే ప్రేక్షకులు ఇంత ఆదరించి ఇంత సక్సెస్ చేసి ఇంత హిట్ చేశారు మేము నిజంగా అని ఆ ఫుల్ పిక్చర్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాము అబ్బో నేను ఇంకా అంటే నేను అంటే నేను ఎప్పుడో చెప్తుంటాను యాక్టింగ్ అంటే అరవడం కాదు ఏడవడం కాదు లేకపోతే ఎవరినో తృప్తిపరచడానికి ఇసిరే ఒక నవ్వు కాదు యాక్టింగ్ అంటే ఆ పాత్రలు ఆ పాత్ర లోతుల్లోకి అంటే వాటి ఆ పాత్రలోకి ఆత్మల్లోకి ప్రవేశించడం నేను సమర్సింహారెడ్డి చేశాను అబ్బుల్ క్యారెక్టర్ మంచి బుగ్గలు బోర్రలో ఉంది మరి మీరు అదే ఆ క్యారెక్టర్ చూడండి సమర్సింహారెడ్డి ఫిట్గా మ్యాక్బత్ క్యారెక్టర్స్ ఉంటాయి కళ్ళు లోతుగా ఉండి కొంచెం హంచు అదంతా ఉంటుంది మరి దానికి దీనికి డైట్లో తేడా లేదు ఎక్సర్సైజ్లో తేడా లేదు అది మనం ఎంతవరకు ఆ పాత్రల్ని మనం సొంతం చేసుకున్నాం ఎంతవరకు ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసామన్నది అలాగే ఈ సినిమాలో కూడా నాలుగు పాత్రలు నేను చేయవలసింది ఒకటేమో అర్జునుడు మీరు చూసింది దాని తర్వాత అదే అర్జునుడు మరి మార్వేశ్వర బృహన్ అలా బృహణల తర్వాత కీచకుడు తర్వాత కృష్ణుడు అంటే ఇప్పుడు గుర్తు నాకు కీచకుడుది అంటే నేను చెప్పాను పాత్రలు ఎంత లోతులు పది ఎప్పుడు పదిహేడు సంవత్సరాలు అప్పుడు కీచకుడు నేనే రాయించుకున్నాను డైలాగులన్నీ సో అంటే ఎంత లోతుల్లోకి వెళ్తా ఉంటే మేనర్ అడుగుతాడు ఉత్తర్ కుమారుడు ఏమ మామయ్య నీకు అసలు ఎప్పుడు కోట్లో కనిపించావు నువ్వు యుద్ధాలు యుద్ధాలు ఎప్పుడు యుద్ధ రణరంగ రణరంగంలో ఉంటావు నువ్వు ఏమి నీకు నువ్వు అలసిపోవా అంటే అలసి అలసిపోవడావా చచా అది అసలు అరసట అనేది ఏంటో నాకు తెలియదు నాకు సర్వతంత్ర స్వతంత్ర నిష్ఠ పటిష్ట ప్రజ్ఞా దురందర యుద్ధ తంత్రములతో మధ్యం దీని తీక్షణ కిరణ మార్తాండు వరే ఆగ్రహో దగ్గర కోపొదుకుతుండే దండధర బాహుదండ సమైన చండ ప్రచండ గదా యుద్ధంతో శత్రు సేనలపై విరుచుకుపడి స్వైర వీరవిహారము చేయచు సేనా వాహిని ఖండములుగా చిన్న భిన్నము చేయుచుండ వైరి మూకాలు కకావికై హాహాకార ధ్వని ప్రతిధ్వనులతో తునాతులుగా చూచుండములు బీతిల్లి అటు ఇటు పరగచ్చు రణరంగమంత నెత్తునేరుడై పారు చూచాను వైరి వర్గము ఇక కేచక నామమును మినుటికే కాక స్మరించటకు కూడా భయపడి ఇక చావగామిగలను పాదములపై పడి శరణు కోరి దిక్కులు పిక్కుటలుగా జై జై మానములు చేయవచ్చు పంచతోరణ కాంచు చతులను వద్య వజ్ర వైర్యాది గోమేది భాండాగారులను మాకు కానుకగా సమర్పించుకోండి రాలుడు అర్థమైందా మా యుద్ధ క్రీడా విశేషము అంటాడు రాసుకుంటే పదిహేడు సంవత్సరాల క్రితం రాసుకుంది డైలాగ్ ఇంకా అప్పుడక్కడ కొంచెం తడబా అంటే పదిహేడు సంవత్సరాలు

అండా కూడా ఏమో సౌందర్యం ఏమో ముఖవర్చొస్తూ ఎన్నడు చూడని లావణ్యం ప్రాణం పోసిన బంగారు బొమ్మ మెలకల్లో నేచే మెరుపుదిగా తలానికి అవతరించిన అచ్చరాయి ఎవరి మచ్చగంటి మన విరాట మహారాజుల గారు బాహుమర్తులం సుదర్శనా దేవి గారు సోదరులం సింహపల సింహపల బిరుదాంకితులం కీచక నామేవులం మీ దేవుడు నీ వెవరదానం పలకం మాలిని మలిని పొలప లేక మమ్మల్ని కన్నా మైమరప ఏమి సౌందర్యం ఏమో ఎన్నడూ చూడని లావణ్యం ప్రాణం పోసిన బంగారం బొమ్మ నిలకడ నేర్చిన మెరుపు తీగ అవనీతలానికి అవతరించిన అచ్చరా ఎవరే మత్స్యకంటి ఆ మనం విరాట మహారాజు గారి భావమరుతం సుదేశాదేవి వారి సోదరుడు సింహవల బిరుదాంకితం కీచక నామధీరం నీవెవరు ఈ మత్స్య దేశం మా నీడను పెరిగి మా కనుశైలులో మసలుతోంది నీ దే ఊరు ఎవరి దానవు మాడవేలా మాని ఒక వెరప లేక మమ్మకన్న మైమరప ఎన్ని మహానుభావులు చేసి మనకి ఒక ఏమంటారు ఒక పాఠ్యాంశం ఒక ఎన్సైక్లోపీడియా ఇచ్చారు మరి నాన్నగారు రామారావు శివరంగు గారు గొప్ప గొప్ప ముఖామల గారు ధూళిపాల గారుని ఆయన ఇలా పాత్రలు ఎన్టీ రామారావు గారు నర్తనశాల సినిమా ఆ రోజుల్లో ఎంత ఘన విజయం సాధించింది ఇప్పటికీ టీవీలో వేస్తే ఇప్పటికీ రేటింగ్ ఎంచుకోవడానికి కారణం అదే ఎందుకంటే అది పంచపక్ష పరమాను వడ్డించిన ఒక ఉగాది పచ్చడి కరెక్ట్ అన్ని అంటే నవరసాలు నవరస నవరసాల భరితమైన విరాట కానీ మోస్ట్ అసలు భారతంలోనే ఉన్న పర్వాల్లోకెల్లా మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్వం అంటే విరాట పర్వం ఎందుకంటే దాంట్లో మారు వేషాలు ఉన్నాయి అలాగే రొమాన్స్ ఉంది అన్ని అన్ని హంగులు ఉన్న అంటే పంచపక్ష పరమాన్నం వడ్డించిన నాన్నగారిది గుర్తు వస్తుంది ఏంటంటే అదేది పంచగట్టలో ప్రపంచానం మొనగాడు కండుబాలినిది గడపైన దాటని వాడు పంచపక్ష ఇస్తర విస్తరం వడ్డించిన గోంగూర పచ్చడికి వెదుకువాడు ఎదురు చూచువాడు ఎవడ మన తెలుగువాడు మన ఇంటి వాడు అలా అన్ని ఉన్న సినిమా అన్ని మిళితమైన సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద ఆడియన్స్ని మనం అట్రాక్ట్ చేయగలిగిన పరమం కరెక్ట్ అంటే నాకు ఎక్కడి నుంచి అంటే ఇది మొట్టమొదటి ఎక్కడి నుంచి మొదలైంది అంటే దీనికి రకరకాల ట్రావెలింగ్ ఉంది ఒక సబ్జెక్ట్కి అంటే నేను ముందు తెల రామకృష్ణ దాంట్లో భటుడిని అడగడం బట్టురు చేత అడిగిస్తారు ఎష్ట దిగ్గజాలు తెల రామకృష్ణని కొంచెం యుద్ధం దోమ గుంతు గురించి వచ్చారు అంటే ఒక ఏనుగుని గుప్పు దోమ గొంతులోకి వెళ్ళి ఇరుక్కునే అలా ఇరుక్కుంటాయి అంటే తిడతాడు ఏదో బజ్జంపాడి గంజాయి తాగి తురకల సంజాతమ చేత కళ్ళు చబుకున్నావా ఏదో కొడక కొంచెం యూదం ఎలా ఎట్లా కొందరు దోమ దోమకుంచుకు చేయని అదే మళ్ళీ కృష్ణదేవిరాలు ఉడితే ఇదే సమస్య నీకు ఇస్తున్నా పూరించమంటే రంజన చెడి పాండవులు హరిభంజనులు అయి విరటల్పు పాలయ్యక్కటా సంజయ విధి నేమందుకు యుద్దము దోమగుప్తం గురించి వచ్చాను అని అప్పుడు నాన్నగారు అంటే శబా స్వామి నీ తలకి రెండు వైపులా పొందినయ్యా ట్రావెలింగ్ ఆ ట్రావెలింగ్ తర్వాత నేను టాప్ హీరో అంటారు నాన్నగారు అర్థం చాలా సినిమా ఆ తర్వాత టాప్ హీరోలో నేను ఒక్కనొక సన్నివేశంలో కృష్ణారెడ్డి గారు బాగా దాన్ని పెట్టారు సినిమాలో బండి గారి రమ్మండం ఇంటి కోడలు నేను అఫేర్ పెట్టుకుందాం అనుకుంటాడు పలా అక్కడ కలుద్దాం అనంటే నత్త చాలా ఎలాగైతే ద్రౌపది వెళ్ళి కలుస్తుంది మిమ్ముడు వెళ్ళతాడు మారువేషంలో నేను వెళ్తాను మారువేశాను రాను నీ కాలు తొక్కడం అని ఇది అది నేను రా అని కలిసి కలిసొచ్చినాయి